నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసాను. ఈరోజు డేట్ వచ్చేసి 20th July 2024 అండ్ టైం వచ్చేసి 9 అవుతున్నది. నిన్న నైట్ 8:30 నుంచి ఈరోజు నైట్ 9 వరకు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. సో ఈ 19th ఎపిసోడ్లో నేను రేర్ కెమెరా ద్వారా ఒక్కొక్క వెల్డింగ్ వర్క్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తా. అట్లనే ఇదే రోజు ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వబోతున్నాను నేను 20th ఎపిసోడ్. దాంట్లో మన రాజ్ కుమార్ అన్న అండ్ టీమ్, మన గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారన్నమాట, వాళ్ళ ద్వారా తెలుసుకుందాం పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నది, అట్లనే వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి అండ్ మట్టి వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అన్ని అప్డేట్స్ అయితే 20th ఎపిసోడ్లో ఇస్తాను. ఈ 19th ఎపిసోడ్లో అయితే నేను రేర్ కెమెరా ద్వారా వెల్డింగ్ వర్క్స్ గురించి అయితే చెప్తాను. సో వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మనం ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసాం. ఈ రోజు డేట్ వచ్చేసి 20th జులై అండ్ 19th ఎపిసోడ్లో మీకైతే వెల్డింగ్ వర్క్స్ అప్డేట్స్ ఇస్తాను. అట్లనే 20th ఎపిసోడ్ కూడా నేను తీస్తాను. రాజ్ కుమార్ అన్న టీం కూడా ఉన్నమాట, వాళ్ళతోనైతే ఒక నేను ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అయితే తీసుకొని మీకు అన్ని అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. సో అన్న నమస్తే. రామ్ రామ్. జై శ్రీరామ్ అన్న. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్వామివారికి రైట్ సైడ్ దర్బార్ మండపం నుంచి అయితే చూసుకుందాం అప్డేట్. నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్స్ ఏంటంటే, పైన ఏదైతే జాలి ఉన్నదో రూఫ్ అక్కడ వెల్డింగ్ చేశారు. సో ప్రస్తుతానికి అయితే సైడ్ దర్బార్లో వెల్డింగ్ వర్క్ నడుస్తుంది అండ్ మెయిన్ విగ్రహంది అయితే వర్క్ ఈరోజు ఏం చేయలేదు. సబ్స్క్రైబర్స్ ఒకసారి స్వామివారి బొజ్జ చూపెట్టమని ఉండే. సో వచ్చేసి మన స్వామివారి బొజ్జ ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్లో. అన్న నమస్తే. సో స్వామివారికి లెఫ్ట్ సైడ్లో ఏదైతే మనకు దర్బార్ ఉన్నదో ఆ స్టేజ్ అయితే వెల్డింగ్ చేసేసి లిఫ్ట్ చేసి పెట్టారనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ ఫేసెస్ వర్క్ అయితే నడుస్తున్నది. సో ఇక్కడ ఫేసెస్ చూసుకోవచ్చు. సో ఈ విగ్రహాలు నాకు తెలిసినంత వరకు సైడ్ మండపాలు ఉన్నాయి కదా, సో సైడ్ మండపాలలో అయితే ఇవి వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 7 తలలకు సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది. మన వినాయక్ ఉంది, అన్ని యాజ్ పర్ డ్రాయింగ్ వాళ్ళు మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే వేసుకుంటారు అనమాట. సో ఎవరన్నా మన ఫ్రెండ్స్, ఎవరన్నా మన యూట్యూబర్స్ ఉంటే దయచేసి లోపలికి రావద్దు, ఎందుకంటే వాళ్ళు మార్కింగ్ చేసుకుని అయితే ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు. వర్షం కూడా పడుతుంది కదా. డిన్నర్ అయిపోయిందా? యా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కసారి మనం అయితే వేరే సైడ్ నుంచి ఒకసారి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అక్కడ మన ఆసిఫ్ ఉన్నాడు. ఆసిఫ్ హాయ్. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫేస్కి సంబంధించిన వర్క్ అయితే నడుస్తున్నది. ఇవి సైడ్ మండపంలో అయితే వస్తాయన్నమాట. సో ఒక్కసారి వైడ్ యాంగిల్ చూపిస్తుంది చూడండి. అండ్ మేబీ అమ్మవారి ఫేస్ అయితే ఉండొచ్చు, అట్లానే ఇక్కడ కిరటాలు కూడా ఉన్నాయన్నమాట. సో బేసిక్గా ఈ ఎపిసోడ్లో కూడా పెద్ద అప్డేట్స్ అయితే ఏం లేవు, చిన్న వ్లాగ్ ఇది. దీంట్లో ఓన్లీ వెల్డింగ్ వర్క్స్ ఏం నడుస్తున్నా చూపిద్దామనేసి ఇక్కడికి వచ్చినాను. బట్ రాజ్ కుమార్ అన్న అండ్ టీమ్తో అయితే మాట్లాడతా. ఆ పర్టికులర్ వ్లాగ్ అయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 మినిట్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఒక్కసారి కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఏదైతే సైడ్ మండపాలలో విగ్రహాలు వస్తాయి దానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ. సో ఫేస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో చూడొచ్చు అక్కడ అది వచ్చేసి మనకు నోస్ ముక్కు అండ్ ఇక్కడ వచ్చేసి కిరటం. సో ఇంకొక విగ్రహంకి సంబంధించిన ఫేస్ వర్క్ కూడా ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇంకొక 2-3 డేస్లో మన మట్టికి సంబంధించిన టీం కూడా వచ్చేసరి హెవీ రెయిన్ అయితే ఉందన్నమాట. బట్ వర్షం ఉన్నా కానీ వెల్డింగ్ వర్క్స్ అయితే ఆగట్లేదు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం రాజ్ కుమార్ అన్న టీంతో అయితే మాట్లాడదాం. ఓన్లీ వెల్డింగ్ వర్క్సే నడుస్తున్నాయి. స్వామివారికి సంబంధించిన ఫేసెస్ అండ్ సైడ్ మండపాలలో ఉన్న విగ్రహాలకు సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, గుడ్ నైట్.